మొట్టమొదట మీరు అసలు రంగు అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. ఏదైనా పదార్థానికి రంగు అనేది ఆ పదార్థ గుణం వల్ల వచ్చేది కాదు. అది ఏమి విసర్జిస్తుందో లేదా తిరిగి ఇచ్చేస్తుందో లేదా దేన్ని ప్రతిబింబిస్తుందో అది. ఏదైనా ఎర్రగా ఎందుకు కనిపిస్తుందంటే అది ఎరుపు అవ్వడం వల్ల కాదు. తెల్లటి కాంతి కలిగిన ఏడు రంగుల్లో అది మిగిలిన రంగులను అట్టిపెట్టుకుని ఎరుపుని ప్రతిబింబిస్తుంది, అందుకే ఎర్రగా కనిపిస్తుంది. కాబట్టి ఎరుపు అంటే దాని అర్థం ఎరుపు అని కాదు, ఎరుపు అంటే అది ఎరుపు కాదని. ఏదైనా ఎర్రగా ఉండడానికి కారణం అది ఎర్రగా ఉండడం వల్ల కాదు, దానికి ఎరుపు వద్దు కాబట్టి అందుకే అది ఎర్రగా కనిపిస్తుంది. మీరు ఏదైతే ఇచ్చేస్తారో ప్రపంచంలో కూడా అదే మీ స్వభావం అవుతుంది, అవును కదా? అందుకని దేవి రంగు ఎరుపు. ఎందుకైందంటే ఆమె ఎరుపు ఇచ్చేస్తుంది కాబట్టి. ఎరుపు అంటే మీరు అడవిలో నడుస్తూ ఉంటే అంతా పచ్చగా ఉంటుంది, కానీ ఎక్కడో అక్కడ ఒక్క బొట్టు ఎర్రదనం ఉంటుంది, ఎక్కడో ఒక ఎర్ర పువ్వు పూస్తుంది. అది మీ దృష్టిని ఆకర్షిస్తుంది, ఎందుకంటే మీ అవగాహనలో అన్ని రంగుల్లోకి ఎరుపు చాలా శక్తివంతమైన రంగు. మిగిలిన రంగులన్నీ అందమైనవి, మంచిగా చక్కగా ఉండొచ్చు, చాలా బాగుంటాయి, కానీ ఎరుపు తీక్షణమైనది, ఎంతో తీక్షణమైనది. సింధూరం గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అందులో ముఖ్యమైనది పసుపు. అంటే దాని పద్ధతి ప్రకారం అలా తయారు చేస్తారు. మీరు దేవీ సింధూరం తీసుకుంటే అది పసుపుతో తయారు చేయబడినది. ఒకవేళ మీరు మరీ ఎక్కడి నుంచైనా కొనుక్కుంటే అది కెమికల్ పౌడర్ అయి ఉంటుంది. ఒకవేళ మీకు కెమికల్ పాయిజన్ కావాలనుకుంటే దాన్ని వాడచ్చు. పసుపు వల్ల అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. అందుకని పసుపుని ఉపయోగించేందుకు ఒక పద్ధతి ఉంది. పసుపు ఇంకా సున్నాన్ని కలిపి చేస్తారు. అది చాలా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదు అది ఎరుపు రంగు వస్తుంది. ఇంకా దాన్ని సమాజంలో ఒక చిహ్నంగా వాడతారు. ఈ సమాజంలో ఒక స్త్రీ సింధూరం పెట్టుకుంటే ఆమెకు పెళ్ళైందని అర్థం. ఆమెను ఇంకో దృష్టితో చూడకూడదు. ప్రాథమికంగా చూస్తే ఎవరు ఏమిటో తెలిపేందుకు సమాజంలో ఇది ఒక పద్ధతి. అంతేకాదు ఇది పెట్టుకోవడం వల్ల ఆరోగ్యపరమైన ఇంకా ఇతర ఉపయోగాలున్నాయి. కానీ పసుపు, మీకు పసుపు పెట్టుకొని ముసోలినీలాగా కనిపించాలని ఉండదు కదా ఎవరికి. అందుకని ఎరుపు మెరుగైనది. అంతేకాదు ఇది ఎల్లప్పుడూ దేవి రంగు, ఇక్కడ మాత్రమే కాదు అన్ని చోట్ల. అందుకని అది ఒక చిహ్నం లాంటిది. దీనిలో ఒక అంశం ఏంటంటే ఇది ఎప్పుడూ ఈ తీరుగానే ఉండాలని లేదు, కానీ ఇది సమాజంలో ఒక ఆకాంక్ష, ఇది సంస్కృతిలో ఒక ఆకాంక్ష. ఒక వివాహిత స్త్రీని దేవిగా చూసేవారు. నేను ఎంతో ఆశ్చర్యపోయాను. కొన్ని ఎయిర్లైన్స్లో, ఇండియన్ ఎయిర్లైన్సే కదా, లేదా ఎయిర్ ఇండియానో అనుకుంటా, వాళ్ళు అనౌన్స్మెంట్లు చేసేటప్పుడు సజ్జనులు ఇంకా దేవీలు అంటున్నారు. మీరు విన్నారా లేదా? హిందీలో అనౌన్స్మెంట్ చేసేటప్పుడు పురుషుల్ని సజ్జనులు అని సంబోధిస్తున్నారు, అంటే మర్యాదస్తులు అని. స్త్రీలను దేవీలుగా సంబోధిస్తున్నారు. అది చాలా సహజమైనదే. అంటే మా కుటుంబాల్లో మా అమ్మమ్మను, మా తాతగారు ఎప్పుడూ దేవి అని పిలిచేవారు. ఎప్పుడు అంతే. ఇది ఆమెలో దివ్యత్వానికి చెందిన అంశం ఉందని గుర్తించడం.